వంశీ గారు, అంటే టిల్లు కానీ మ్యాట్ కానీ సితారాలో ఒక కొత్తగా కైండ్ ఆఫ్ ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు, అంటే ఇది కంటిన్యూ చేస్తారా? చేద్దాం, కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను సార్. ఏ ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. అంటే ఎలా అంటే సిద్ధు గారు, సిద్ధు గారు సార్, యాక్చువల్గా మీరు చెప్పినట్టు టిల్లు మీరు అనుకున్నాను చాలా పెద్ద హిట్, సో రెండోది చేయడం అన్నది చాలా భయంతో కూడికిన అవునండి ప్రయోగం. సో ఆ భయమే మిమ్మల్ని ఈ సినిమాలో అడల్ట్ డోస్ లేదా యూత్ డోస్ పెంచేలా చేసిందా? సార్ అలాగాదు సార్. ఇప్పుడు ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్. ఫస్ట్లీ ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ విత్ ద ఫ్రేజెస్ దట్ యు హావ్ యూజ్డ్, అడల్ట్ డోస్ ఆర్ యూత్ డోస్ రెండు వాడా. ఏంటంటే ఇంకో డోస్ ఏంటండి? యూత్ఫుల్ డోస్. యూత్ఫుల్ డోస్ కరెక్ట్ సార్. అడల్ట్ డోస్ ఇస్ రాంగ్ సార్, యూత్ఫుల్ డోస్ ఇస్ కరెక్ట్ సార్. రైట్, రెండు వాడా. సో అరే అరే, సో కాదు సార్, ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్. ఇప్పుడు డీజే టిల్లు క్యారెక్టర్ మనం తీసుకుంటే తన లైఫ్లో జరిగే ఒక ఎపిసోడ్ని మనం ఏదైనా సినిమాగా తీయాలి అనుకునే ఉంటుంది కదా సార్. లాస్ట్ టైం ఒక ఎపిసోడ్, ఈసారి ఇంకో ఎపిసోడ్. ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ క్యారెక్టర్స్కి యాజ్ ఎ రైటర్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్ ఒక డిమాండ్ ఉంటుంది సార్ ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఒకలా బిహేవ్ చేయాలి సార్, వాడు పొద్దున్నే లేచి తలస్నానం చేసుకుని వాళ్ళ కులదైవం గుడికి వెళ్ళి నల్ల నువ్వులు తెల్లపాలు నైవేద్యం కింద పెట్టి వాడు సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండి అల్పాహారం చేస్తే పెద్దగా బాగోదు సార్, చూసే మీకు చేసే మాకు కూడా. ఆ క్యారెక్టర్కి కొన్ని బౌండరీస్ ఉంటాయి సార్, వాడు దాంట్లోనే ఉండాలి సార్. మీరు యూత్ డోస్ ఎక్కువ ఉందంటారు సార్, అదే యూత్ డోసు వాడు ఎంత మోసపోయాడు అనే దాంట్లో కూడా ఉంటుంది, వాడు ఎంత బాధపడ్డాడు అనే దాంట్లో కూడా ఉంటుంది, వాడు మనసు ఎంత గట్టిగా విరుగుతుందో అనే దాంట్లో కూడా ఉంటుంది సార్, అదే యూత్ డోస్. సో సార్ రొమాన్స్ చేస్తేనే మనసు విరుగుతుంది సార్, సో ఫస్ట్ అది చేసిన తర్వాత యూ కెన్ మూవ్ ఆన్ టు దాట్. సో అన్ని విషయాల్లో ఈసారి డోస్ చాలా హైగా ఉండబోతుంది సార్. నేను అనేది ఢిల్లు క్యారెక్టర్ పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా తేడా ఉంది కదా అంటున్నాను. టిల్లు క్యారెక్టర్లో ఏం తేడా లేదు సార్, బట్ వాడు ఉన్న కథలో చాలా తేడా ఉంది సార్. వాడు కలిసిన మనిషిలో చాలా తేడా ఉండబోతుంది సార్, తను కలవబోయే తన ఫీమేల్ కౌంటర్ పార్ట్ని తో ఉండే జర్నీలో చాలా తేడా ఉండబోతుంది సార్. సో తేడాంతో అనుపమాలు వచ్చిందంటారు. ఏంటండి ఈ తేడాంతో అనుపమాలు వచ్చిందంటారు? అదేనండి, కంప్లీట్లీ న్యూ క్యారెక్టర్ తనది, కంప్లీట్లీ లిల్లీ అనేది ఇట్స్ అ ఫ్రెష్ క్యారెక్టర్, ఫ్రెష్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది తనకి. సో టిల్లు అనేవాడిని తీసుకెళ్ళి లాస్ట్ టైం చిన్న స్కూటర్తో గుద్దించాం, ఈసారి లారీతో గుద్దిస్తే ఎలా ఉంటుందా అని. సో బిగ్గర్ ప్రాబ్లం బిగ్గర్ వరల్డ్ చేసామండి అది. సార్ నాగవంశీ గారు, సార్ ఇది యాక్చువల్గా చాలా ఎక్సలెంట్ డేట్ మీకు దొరికింది, ఎందుకంటే లాస్ట్ 2-3 మంత్స్ నుంచి సరైన సినిమా అనేది థియేటర్లోకి రాలేదు. రెండోది మీ ఎలక్షన్స్ వెనక్కి వెళ్ళడం కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్, పైగా సెలవులు కూడా స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 1-2 తప్పించి. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు అనేవి రావడం వల్ల పెద్ద బ్యానర్లన్నీ కూడా క్యాష్ క్రంచ్ ఎదుర్కొంటూ సినిమాలు తగ్గించుకుని ఏదో ఒక ప్రాజెక్ట్ మీద గట్టిగా నిలబడి ఉన్నాయి. బట్ మీరు మాత్రం కంటిన్యూగా చాలా ప్రాజెక్ట్స్లు చేస్తున్నారు, వాళ్ళకి మీకు ఏంటి తేడా ఏంటి ఏంటి ఎందువల్ల? అంటే ఏ పెద్ద బ్యానర్ క్యాష్ క్రంచ్లో ఉండి సినిమాలు తగ్గించారండి, అందరూ తీస్తున్నారు కదా. అందరి చెట్లు ఒక్కొక్క సినిమా కనిపిస్తున్నాయి కదా పెద్ద సినిమాలన్నీ పెద్ద. అంటే యాక్చువల్లీ ప్లాన్డ్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉండాలని కదండి, ఐ మీన్ ప్రాసెస్లో అలా జరిగినాయి, అలా ఒక్కొక్కటి ఇయర్ షూటింగ్కి వచ్చినాయి అనుకోకుండా నా కానీ. బట్ మీ దగ్గర కాకుండా కంటిన్యూగా ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. చెప్పండి, మీ దగ్గర 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మిగతా ఏ బ్యానర్లోనూ అన్ని పెద్ద అన్ని ప్రాజెక్టులు పైప్లైన్లో ఉండొచ్చు కానీ ప్రొడక్షన్లో లేవు. అదే అంటున్నానండి, కొన్ని ఐ మీన్ పైప్ లైన్లో ముందున్నవి సెట్కి ఈ టైంకి వచ్చినాయి కరెక్ట్గా నాకు మీరు అన్న టైం. సిద్ధు గారు, సిద్ధు సార్, సార్ చెప్పండి. టిల్లు అనేది ఒక ఐకానిక్ క్యారెక్టర్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఓకే, సెకండ్ పార్ట్లో కూడా సేమ్ ప్రాబ్లం, సేమ్ క్యారెక్టరైజేషన్ మీరు అన్నదే, ఒక అమ్మాయితో ఇబ్బంది పడతాడు, లాస్ట్కి ఏమవుతుంది అనేది ఫస్ట్ పార్ట్లాగే సేమ్ స్టోరీ. సో ఒక క్యారెక్టర్ ఐకానిక్ క్యారెక్టర్గా ఎస్టాబ్లిష్ అయిపోయినప్పుడు ఆ కథ కూడా సేమ్ అయినప్పుడు ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి దాన్ని ఎంటర్టైన్ చేయడానికి. అది కూడా అలాంటిది డైరెక్టర్ మారినప్పుడు ఆ డిఎన్ఏని ఎలా క్యాచ్ చేయగలడు కొత్త డైరెక్టర్? అంటే ఆల్రెడీ పాత డైరెక్టర్ కొంత ట్రావెల్ చేసి
అంటే నేను ఎలా దాన్ని నమ్మాను తను చేయగలుగుతాడు అనేది నన్ను అడుగుతున్నారు సార్. అంటే మేము ఈ సినిమా యాక్చువల్లీ అది మేము ప్లాన్ చేసుకుని ఈ సినిమా విమల్ చేయకూడదని లేదా ఒక వేరే డైరెక్టర్తో వెళ్ళాలని మేము అనుకోలేదు సార్. ఫస్ట్ ప్రాజెక్ట్ డీజే టిల్లు 2 అనే సినిమా మనం చెయ్యాలి అని నాకు వంశన వాళ్ళు చెప్పినప్పుడు నాకే డైజెస్ట్ చేసుకోవడానికి కాస్త టైం పట్టింది సార్. బికాజ్ అది మళ్ళీ ఒకసారి తీసాము చాలా బాగా ఆడింది. సో అగైన్ హౌ టు క్రియేట్ దట్ మ్యాజిక్ ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ రైట్. బట్ మేము ఆ డెసిషన్ తీసుకునే టైంకి విమల్ వేరే దగ్గర కమిట్మెంట్ ఇచ్చేసాడు దట్ హీఈస్ గోయింగ్ టు డూ అ ఫిల్మ్ ఫర్ దెమ్. ఆ టైంకి మీ అండ్ మల్లిక్ వేర్ ప్యారలలీ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ స్టోరీ, వేరే కథ చేద్దామని చెప్పి. సో అప్పుడు నేను మల్లిక్ వి హ్యాడ్ అ కాన్వర్జేషన్ అండ్ వీ డిసైడెడ్ దట్ యునో తన సెన్సిబిలిటీస్ అవన్నీ కూడా అంటే ఇప్పుడు క్యారెక్టరైజేషన్లో పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి వన్స్ వాటర్ క్యారెక్టరైజేషన్లో పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి ప్రాబబ్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ మీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ ఒక సెన్సిబిలిటీ ఉంటుంది కదా సార్, తను ఇలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఈ కథలో ఇలాంటి పాయింటర్స్ పడాలి అని. ఆ సెన్సిబిలిటీస్ అన్ని డిస్కషన్లో మలిక్ ఆల్సో హ్యాస్ ద సేమ్ సెన్సిబిలిటీ, అందుకు వీవర్ కంఫర్టబుల్ గోయింగ్ హెడ్ విత్ హిమ్ సార్. ఓకే. పోస్టర్స్ మీరు రిలీజ్ చేసిన పాటలు కానీ ట్రైలర్స్ కానీ చూసే టీజర్ కానీ చూసాక అనుపమ గారుని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనే ఐడియా అందరికీ వచ్చేసింది. ఆబ్వియస్లీ కొంచెం ఆ రెస్పాన్స్ కూడా అర్థమవుతుంది మీకు. బట్ వెన్ యూ హ్యావ్ ఫస్ట్ కన్సీవ్డ్ దిస్ ఐడియా, చాలామంది చాలా డిఫరెంట్గా అనుకున్నారు. ఎందుకంటే ఆవిడ ఇందాక చెప్పినట్టు షీఈస్ డూయింగ్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్, ఒక డిఫరెంట్ చాయిస్ అని అనుకోవాలి. అప్పుడు ఎవరిది ఐడియా అసలు ఆవిడ క్యాస్ట్ చేయాలని? అంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ రాసుకున్నాం సార్ మేము, అప్పుడు ఎప్పుడు డిసైడ్ చేసుకోలేదు సార్ వీళ్ళనే పెట్టుకోవాలి వీళ్ళనే పెట్టుకోవాలి లేదా అనుపమాన్ని తీసుకుని ఇలాంటి క్యారెక్టరైజేషనే చేయాలి అని ఏమి అనుకోలేదు సార్. మేము ఒక క్యారెక్టరైజేషన్ రాసుకున్నాం సార్, అదంతా రాసుకున్న తర్వాత ఆ క్యారెక్టరైజేషన్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కాస్టింగ్ వైజ్ ఆలోచిస్తే ఎవరు ఈ సినిమాలో హీరోయిన్గా ఉండాలి అంటే డే వన్ నుంచి వీఆర్ వెరీ క్లియర్ దట్ అనుపమ ఇస్ సపోజ్ టు బీ ద గర్ల్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అలా తీసుకుని వీ కాస్టింగ్ ఎలా ఎలా అనుకున్నారు? ఎందుకంటే ఆవిడ అప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్. అంటే ఎవరికి వచ్చింది ఐడియా ఫస్ట్? మాకు అందరికి కాదు కాదు, అరే ఆగుర్రా బాయ్ కాదు. మేమందరం కూడా యాజ్ అ టీమ్, ప్రొడ్యూసర్ ఉంటారు సార్, డైరెక్టర్ ఉంటారు, మాకు చిన్నబాబు గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాం యాజ్ అ టీమ్. వీ ఆల్ థాట్ అనుపమ సూట్స్ ద క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్లీ. సార్ ఇప్పుడు అనుపమ ముందెప్పుడు ఇలాంటి రోల్స్ చేయలేదు కాబట్టి అలా కొత్తగా చేయిద్దాం అని అనుకోలేదు సార్. సార్ ఇప్పుడు అనుపమ ఈజ్ అన్ యాక్ట్రెస్ సార్, షీఈస్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్ దట్ షీజ్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్ అండి. ఆ అమ్మాయి మేము 3 పేజీలు సీన్ లొకేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఇంకో 3 రాసినా కూడా 5 నిమిషాలు మొత్తం పట్టేసుకుని చేసేస్తారు సార్. సో వెన్ షీఈస్ అ గుడ్ యాక్టర్ తను ఇలాంటి రోల్సే చేయాలి అలాంటి రోల్సే చేయాలి అనే కన్ఫైన్మెంట్ ఇప్పుడు మనం చేయకూడదు సార్, ఇంతే చేయాలని. షీ షుడ్ డూ మోర్ రోల్స్, షీ షుడ్ డూ మోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ లైక్ షీ సైడ్ ఇందాక షీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్. తను కూడా అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ సేమ్ మైండ్ సెట్లో ఉంది. సో మేము వీవర్ లైక్ సార్ ఇప్పుడు ఆ రోల్లో అనుపమ కాకుండా ఇంకా వేరే ఏ హీరోయిన్ ఉన్నా కూడా అలాగే చేస్తాను సార్ సినిమా. ఎవరి కోసమో సినిమాని మార్చాను సార్, ఆ సినిమాకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది సార్, నేను కూడా ఆ సినిమా కోసమే పనిచేస్తున్నాను సార్. సో యునో వీ హ్యావ్ టు ఫాలో దట్. సార్ ఐ థింక్ హీ హాస్ వన్ మోర్ క్వశ్చన్ సార్, తర్వాత ఐ విల్ కమ్ టు యూ అండి. సంక్రాంతికి ఎంతో కొంత డిసప్పాయింట్ చేశారు. మేమేం డిసప్పాయింట్ అవ్వలేదండి. ఓకే, మీరు అవ్వలేదు. ఓకే, బట్ మీడియా డిసప్పాయింట్ అయినట్టుంది కానీ మేమేం డిసప్పాయింట్ అవ్వలేదండి. ఓకే ఓకే, మొత్తానికి ఏంటంటే అన్నీ ఎలా అయినాయి కరెక్ట్గా చాలాసార్లు తర్వాత మంచి డేట్ దొరికింది. మీరు అన్నట్టు ఏంటంటే ఫస్ట్ సినిమా ఏంటంటే మంచి ఎంటర్టైనర్, చాలా మిస్ అయ్యాం ఎంటర్టైనర్. ఒక రకంగా చాలా మంచి అన్ని స్టార్స్ అన్నీ కరెక్ట్గా ఎలా అయినాయి. ఈవెన్ మీకోసమే డేట్ కూడా మార్చినట్టున్నారు, ఎలక్షన్ డేట్. సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ మీరు ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు అల్లు అర్జున్ గారిది, త్రివిక్రమ్ గారిది. ఆ ప్రాజెక్ట్ ఇమీడియట్గా పుష్ప 2 తర్వాత ఉంటుందా లేకపోతే అట్లీ గారి సినిమా తర్వాత ఉంటుందా? హారికాస్ని సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లో మాట్లాడుకుందాం అండి ఆయన్ని. ఓకే, ఇప్పుడు సితారా సినిమా ప్రెస్ మీట్ కదా, హారికాస్ని సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ అక్కడ మీరే కదా, అదే అక్కడ అడుగుతారు కదా, నన్ను ఇదే ప్రశ్న మళ్ళీ. ఓకే.